ఫ్రెండ్స్ ఎవరు మీలో కోటేశ్వర్లో మరి ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. ఇద్దరు కంటెస్టెంట్లు హాట్ సీట్ మీదకి రావడం జరిగింది. సో నిన్న ఒక కంటెస్టెంట్ వచ్చారు బట్ పోయేసరికి క్లోజ్ అయిపోయింది కదా, స్టాప్ అయిపోయింది. మరి మన సైరమ్మ మోగింది కదా, మరి హాట్ సీట్ మీదకి ఎవరు వచ్చారు మరి ఒకసారి చూద్దాం. ఈ రంగులను లేత నుండి ముదురు రంగులకి అమర్చండి. ఏ పసుపు, బి నలుపు, సి తెలుపు, డి వంకాయ రంగు. ఆన్సర్ ఈస్ చెప్పడం జరిగింది. పద్మావతి గారు హాట్ సీట్ మీదకి రావడం జరిగింది. సో వారు రావడం రావడంతోనే అన్న ఎన్టీఆర్ గారు తెలుగు భాష గొప్పతనం గురించి, నిజంగా తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా అమ్మగారు సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు సాంస్క్రిట్, హిందీ అండ్ ఇంకేవో ఉంటాయి, అవి కాక స్పానిష్ ఇవి కాకుండా తెలుగు తీసుకో మంచిది అని చెప్తే తెలుగు తీసుకున్నానని, నేను చాలా నేర్చుకున్నాను తెలుగు ద్వారా అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కంటెస్టెంట్ ఈ అమ్మగారు అయిన వీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, వారితో దాని ద్వారా వారికి చనిపోవడం కూడా జరిగింది. సో ఆ రూపేణ వాళ్ళ కూతురు ఇలా పుట్టడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఈ షోలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఒకసారి ఏం క్వశ్చన్ అది ఒకసారి చూద్దాం. 10,000 రూపాయలది. చిత్రంలోని జెండాను బట్టి ఏ దేశమో గుర్తించండి. ఏ భూటాన్, సి బంగ్లాదేశ్, సి చైనా, డి జపాన్. ఆన్సర్ ఈజ్ బి అన్నమాట. సో నెక్స్ట్ 80,000 రూపాయల ప్రశ్నకి వెళ్దాం. రజనీ ఎతిమార్పు ఏ క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఏ ఫుట్బాల్, బి బ్యాడ్మింటన్, సి క్రికెట్, డి హాకీ. ఆన్సర్ ఈజ్ డి అన్నమాట, కానీ బి అని చెప్పారు. రాంగ్ ఆన్సర్ ఏంది. మొత్తానికి 10,000 రూపాయలు గెలుచుకోవడం జరిగింది పద్మలత గారు. మరి అలాగే రావడం జరిగింది. అండ్ వీరు రాగానే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పి ఆడియన్స్ కి ఆయన అన్న ఎన్టీఆర్ గారికి కళ్ళ నుంచి నీరు తెప్పించారు ఈ కంటెస్టెంట్. మరి నెక్స్ట్ 10,000 రూపాయలు గెలుచుకున్నారు పద్మలత గారు. మరి నెక్స్ట్ హాట్ సీట్ మీదకి ఎవరు వచ్చారు అంటే ఇంకొక పర్సన్ రావడం జరిగిందనమాట. సో ఆ పర్సన్ కూడా మొత్తానికి 10,000 రూపాయలకి ఆడడం జరిగింది, గౌతమ్ గారు. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండి, 10,000 గెలుచుకోవడం జరిగింది ఈ ఎపిసోడ్స్లో. ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చారు. మరి మండే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ డౌట్స్ మాత్రం రేపు క్లారిఫై చేస్తాను. 1 crore గెలిచిన కంటెస్టెంట్తో ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఒకసారి అది కూడా పెడతాను. వీలైతే ఒకవేళ వారి ఇంటర్వ్యూ ఇస్తే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.